మీనరాశి వారు ఎదురువారిని మీరు చూడగానే వాళ్ళ కళ్ళు తిప్పుకోలేనంత అందం మైపర్పించే అందం మీ సొంతం మీ వస్త్రధారణ మీ వేషధారణ మీ చిరునవ్వు ఎదుటి వారిని మీ వైపుకు ఆకర్షింపబడేలా చేస్తుంది అందుకే మీనరాశి వారు అత్యంత అందంగా చక్కని కన్నులుగా తేనెటీగ వలె మాటలుగా ఉంటారు చిలకపలుకు వలె మీ మాట ఉంటుంది మీ నవ్వు అమృతంలాగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా బాగా ఆలోచించినట్లయితే గత కొద్ది రోజులుగా మీ యొక్క పెద్ద కుమారి వివాహం మిమ్మల్ని చాలా దిగ్భ్రాంతులకు గురిచేస్తుంది ఎందుకంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చి నిశ్చయతాంబూలాయిల్లయ్యే సమయంలో ఒకానొక అమ్మాయి అంటే మీ అబ్బాయి వృత్తిరీత్యా కెమెరామెన్గా ఉండడం వల్ల ఒక షార్ట్ ఫిలింలో ఒక అమ్మాయితో మీ అబ్బాయి వివాహం చేసుకునే సన్నివేశాన్ని చేసిన సమయంలో ఆ అమ్మాయి ఆ ఫొటోస్ తీసుకుని వచ్చి ఇతనితో నాకు వివాహమైందని చెప్పి మీ అబ్బాయిని మళ్ళీ వేరే నన్ను మోసం చేసి నాతో ఈ అబ్బాయికి వివాహం అయిందని చెప్పి ఇతను నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకుంటాడని చెప్పి గొడవ చేయడం వల్ల అనవసరంగా మీ యొక్క అబ్బాయిని పోలీసులు తీసుకువెళ్ళడం కేసులో ఇరుక్కోవడం తర్వాత ఎవరైతే వివాహం చేసుకోవడానికి వచ్చారో ఆ అమ్మాయి వాళ్ళు కూడా మీ మీద కేసు పెట్టడం మీ అబ్బాయి మీద మిమ్మల్ని చాలా బాధ గురి చేస్తుంది ఎటువంటి ఇప్పటివరకు అసలు పోలీస్ స్టేషన్ ఎక్కని మీరు అత్యంత దయనీయ స్థితిలో మీ యొక్క కాలనీలో పెద్ద మనుషుల్ని లీడర్లను తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా కోర్టులో కేసులు పెట్టడం మిమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుంది ఇదంతా కూడా మీ యొక్క బాబు పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ అపరాధం వల్ల రాహుకేతులు నీచంలో ఉండడం వల్ల కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అనవసరంగా సంబంధం లేని కేసులో జైలుకు వెళ్ళాడు భయం లేదు ఒకానొక గురువు గారు మీకు కలుస్తారు వనదుర్గా ప్రత్యంగిరావు హోమాన్ని మీరు ఇంట్లో చేసుకుంటారు మీ అబ్బాయి పేరు శంకర్ అని ఉంటుంది సంజీవ్ అనే మీ అబ్బాయి పేరు ఉంటుంది అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది సంజీవ్కి ఆ వనదుర్గా ప్రత్యంగిరా హోమాన్ని దగ్గరలో ఉన్న ఒక గురువుగారు వచ్చి తన టీంతో అత్యంత అద్భుతంగా జరిపిస్తాడు తర్వాత తను ఒక యంత్రాన్ని తావీజును కూడా ఇస్తాడు తర్వాత పంచముఖి రుద్రాక్షను ధారణకిస్తాడు తర్వాత మీ అబ్బాయి నవరత్న ఉంగరాన్ని అమెరికా డైమండ్ని మధ్యమ వేలికి నవరత్న ఉంగరాన్ని ఉంగరం వేలి కుడి చేతికి కనుక ధరించినట్లయితే కోర్టు కేసుల్లో ఆ అమ్మాయి వాళ్ళకు వాళ్ళే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది ద్వికలత్రయోగం మీ అబ్బాయికి 2024 ఆగస్టులో ఉంటుంది కావున ఈ రాశి స్త్రీ పురుషులు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు మీ మీద కేసులు పెట్టిన వాళ్ళే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు వనదుర్గా ప్రత్యంగరాదేవిని వారాహీదేవిని కాళభైరవుణ్ణి అఘోర ప్రత్యంగిరాదేవిని పూజించండి మీకు మంచి ఫలితాలు శుభఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్నారో గత 3 సంవత్సరాల నుండి మీరు విదేశీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవి ఎప్పుడు కూడా సఫలీకృతం కాక విఫలమవుతున్నారు మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్న వనదుర్గా ప్రత్యంగిరా దేవాలయానికి వెళ్ళడం లేదా తెలిసిన గురువుల చేత వనదుర్గా మహావిద్యా పారాయణాన్ని కనుక జరిపించినట్లయితే వనదుర్గా ప్రత్యంగిరా హోమాన్ని ఎండుమిరపకాయలతో కనుక జరిపించుకున్నట్లయితే మీకు అన్ని మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ రాశి స్త్రీ పురుషులు అమూల్యమైన వస్తువులను చేజార్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కావున ఆభరణాలు ధరించి వివాహాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి మన తప్పిదం లేకున్నా కూడా ఈ రోజుల్లో కొత్తది కొనుక్కోకపోయినా పర్వాలేదు కానీ ఉన్నది పోకుండా చూసుకోవడం చాలా గొప్పది ఈ రాశి స్త్రీ పురుషులకు ముందుగా కొన్ని అశుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వారాంతరంలో ఈ పక్షంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కోల్పోయిన వారు మళ్ళీ మీకు తిరిగి లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది ఒకనొక మీ చిన్ననాటి స్నేహితురాలు మీరు 5th క్లాస్ వరకు తనతోనే చదువుకొని ఉన్నారు తను లేనిదే మీరు లేరు మీరు లేనిదే తన లేదు అన్న మీ స్నేహానికి గుర్తుగా ఆ అమ్మాయి అనుకోకుండా మీ ఊరికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రావడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా మీకు రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది దానివల్ల మీ స్నేహం మళ్ళీ చిగురిస్తుంది మీ పిల్లలు అదే స్కూల్లో చదివించడం మీ స్నేహితురాలు మీ ఇంటికి తరచుగా వచ్చిపోవడం మీ భర్తకు కూడా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే చిన్నప్పటి స్నేహితురాలు చాలా అన్యోన్యమైన స్నేహం మీది ఈ విధంగా చిగురించడం మీకు ఊహించని పరిణామాన్ని శుభపరిణామాన్ని ఇస్తుంది ఈ రాశి స్త్రీ పురుషులు వస్త్ర వ్యాపారాలు మీ భార్య మీ స్నేహితురాలతో కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలతో కలిసి ఇంట్లో చీరల బిజినెస్ చేయాలనే ఒక ఆలోచనను మీరు కార్యరూపం దాల్చబోతున్నారు దానికి 2 లక్షల పెట్టుబడి
మీరు వారాంతరంలో పెట్టి మీ ఇంట్లోనే చీరల వస్త్ర వ్యాపారాన్ని చేయబోతున్నారు. అది మీకు మీ కుటుంబానికి మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా మీ తల్లికి మీరు వెండి పట్టగొలుసులు గనుక చేయించి శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసి గనుక మీరు తల్లిదండ్రులకు ఇచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు గనుక తీసుకున్నట్టయితే మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందబోతున్నారు. శుభమస్తు, శుభం భూయాత్.